వనస్థలిపురం ఫేజ్ 2 హుడా కాలనీ అధ్యక్షుడు ఆనందరాజ్, ఆలయ అధ్యక్షులు రాములు సంయుక్త ఆధ్వర్యంలో బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పలహారం బండి, తోటల ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వివిధ రాజకీయ పార్టీల నుండి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ఆనందరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇదే విధంగా బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా పలహారం పండి, తొట్టల ఊరేగింపు కార్యక్రమం, పోతరాజుల విన్యాసాలతో, డీజే పాటలతో పిల్లలు, పెద్దలు, యువకుల నృత్యాలతో కన్నుల పండుగగా నిర్వహిస్తామన్నారు. ఒక బోనాల పండుగనే కాకుండా ప్రతి పండుగను కూడా కాలనీవాసుల ఐకమత్యంతో ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ గుప్తా, దేవాలయం సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, ట్రేజరర్ వెంకటేష్, నాగేష్ శంకర్, మాజీ అధ్యక్షులు భాస్కర్ రాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బోనాల సందర్భంగా వనసరిపురం ఏ టైప్ హుడా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవాలయం పోచమ్మ తల్లి దేవాలయం ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా పలారం బండి, తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ కాలనీలో ప్రతి ఒక్క చిన్న పెద్ద ఈ పలారం బండి ఉత్సవాన్ని అందరూ చాలా బాగా ఆస్వాదిస్తూ వారు అందరూ ఇందులో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాలనీ అంతే.